విడాకులు వేసుకోకపోతే నన్ను చంపేస్తానని భయపెట్టాడండి. ఇట్లా మీరు ఈరోజు అరే చేస్తుంది పిఎస్కోవాలి ఇప్పుడు సార్ మీ సార్ కూడా వస్తుంది గుట్టుగా కాపు కాసిన భార్య భర్త వివాహేతర సంబంధాన్ని రట్టు చేసింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం కలకలం రేపింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన సతీష్ ఖమ్మంలోని స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా విధులు నిర్వహించేవాడు. ఇతనికి 2006లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన భవానీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా సతీష్ ఉద్యోగరీత్యా గత 7.5 క్రితం కొత్తగూడెం బదిలీ అయ్యాడు. అక్కడ మరో మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజుల తర్వాత భార్యకు విషయం తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో అతను తన ఉద్యోగాన్ని వికారాబాద్ జిల్లా పరిగిలోని స్వరాజ్ ట్రాక్టర్ షోరూంకు బదిలీ చేయించుకున్నాడు. కొంతకాలంగా పరిగిలోని టీచర్స్ కాలనీలో నివాసముంటూ తన భార్యను కొత్తగూడెంలోనే ఉంచి పరిగిలో తన ప్రేయసితో సహజీవనం చేస్తున్నాడు. విషయం పసిగట్టిన భార్య గురువారం పరిగి చేరుకుని అతను అద్దెకు ఉండే గదికి వెళ్ళింది. డోర్ పెట్టి ఉండడంతో తీయమని కోరింది. వారు డోర్ తీయకపోవడంతో 100కు డైల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పేరు దుర్గా భవాని అండి. నాకు పెళ్ళై 2006లో పెళ్ళయింది. బాగానే ఉన్నాము 13 సంవత్సరాలు. సంవత్సరంన్నర నుంచి మా ఆయన వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని అసలు ఇండ్లు దేశ లేకుండా ఏమి లేకుండా బట్టించుకోకుండా చేస్తున్నాడు. ఇడాకులు చేయకపోతే చంపుతానని బెదిరించి ఎంతో కొంత అమౌంట్ కడతానన్నారు. అమ్మాయిని తీసుకొచ్చి పూర్తిగా ఎట్లాగే పెట్టుకొని ఉంటున్నాడు. అసలు పోలీసు వాళ్ళు కూడా నాకు ఎలాంటి హెల్ప్ చేయట్లేదు. ఇట్లాగే చేస్తున్నారు సార్. ఇప్పుడు చూశారు కదా, ఇట్లాగే చేస్తున్నారు. ఖమ్మంలో కూడా మేడం కూడా ఇంతే అంది, ఏం చేస్తామమ్మా ఆ ఫోటోలు చూసి వాడే వస్తలే అని మానేసుకొని ఉండు. అంటే నేను ఎట్లా మానేసుకొని ఉండాను సార్? నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా ఫ్యూచర్ ఏంటి? నాకు తండ్రి కూడా లేడు సార్, అన్నదమ్ములు కూడా లేరు ఎవరు. నేను ఒక్కదాన్నే సార్. మా అమ్మ పరిస్థితి కూడా బాగోలేదు. అది సార్, నాకు దయచేసి నా భర్త నాకు కావాలి సార్. ఆ అమ్మాయి నుంచి వేరు చేయండి సార్. అది సార్, పరగలో ఇట్లా మా ఆయన ఉంటున్నాడు వేరే అమ్మాయితో అని వచ్చాను సార్. 100 ఫోన్ చేశాను, సార్ వాళ్ళు వచ్చారు. కనీసం నాకు సెక్యూరిటీ ఇవ్వకుండా ఆ అమ్మాయి రావడంతోనే నన్ను తోసేసి ఆగమ్మా ఆగమ్మా అని వెళ్ళిపోయారు సార్. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆహా, జెంట్సే అండి. కానిస్టేబుల్ గారే, లేడీ కానిస్టేబుల్ రాలేదు ఎవరు, జెంట్సే వచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని డోర్ తెరిపించారు. గదిలోంచి సతీష్తో పాటు తాను సహజీవనం చేస్తున్న మహిళ బయటకు వచ్చింది. వెంటనే సతీష్ భార్య తన భర్తతో ఉంటున్న ఆ మహిళ జుట్టు పట్టుకుని గొడవకు దిగింది. ఇద్దరు జుట్లు పట్టుకున్నారు. ఈ క్రమంలో మహిళ పోలీసులు లేకపోవడంతో మగ పోలీసులే అతని భార్య చేతులు పట్టుకుని లాగిపడేశారు. దీంతో ఆమె తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆమెను పట్టించుకోకుండా
తనని లాగిపడేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం వారిని పోలీసులు పరిగి పిఎస్ కు తరలించారు. ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, తనకు తన భర్త వస్తే చాలు అనడంతో పోలీసులు ముగ్గురిని వదిలేశారు. విడాకులు వేసుకోకపోతే నన్ను చంపేస్తానని భయపెట్టాడండి. చేస్తుంది పిఎస్ కావాలి ఇప్పుడు. సార్ మీ సార్ కూడా వస్తుంది. నడవమ్మా.